హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను ఈరోజు ఎరిట్ హాస్పిటల్లో ఉన్నానండి నాతో పాటు న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ జిల్లా గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఆఫ్టర్ కరోనాతో చాలా ఎక్కువయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతకాలంగా అయితే కరోనా వ్యాక్సిన్స్ వల్ల ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమో అనే భ్రమలో ఉన్నాము బట్ చాలా మంది డాక్టర్స్ మీడియా ముఖంగా చెప్పారు నో ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఏది రాదు అది పీరియాడికల్ గా అవుతుంది అన్నది సో ఈ క్లారిటీ ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు కరోనా వల్ల యూజువల్ గా బాడీలో బ్రెయిన్ అనే కాదండి ఎక్కడైనా రక్తం గడ్డగట్టే అవకాశం అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల బ్రెయిన్ లో రక్త సరఫరా బికాస్ ఆఫ్ క్లాట్ ఏదైతే అక్కడ ఏమైనా క్లాట్ వల్ల అబ్స్ట్రక్ట్ అయితే బ్రెయిన్ లో రక్తనాళం అప్పుడు స్ట్రోక్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది అది కోవిడ్ వల్ల కొంచెం కేసెస్ అనేవి ఎక్కువ అయ్యాయి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వ్యాక్సిన్ అంటే అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెయిన్లీ టూ టైప్స్ ఉంటుందండి ఒకటి ఏంటంటే బ్రెయిన్ వెళ్ళే రక్తనాళం బంద్ అవ్వడం వల్ల ఇట్స్ లైక్ లాక్ వల్ల ఐదర్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ రెడ్యూస్ అవ్వడం ఆర్ కంప్లీట్లీ స్టాప్ అవ్వడం వల్ల జరగవచ్చు దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటాం బ్రెయిన్ లో రక్తనాళం చిత్తలడం రక్తస్రావం అవ్వడం వల్ల హిమరేజిక్ స్ట్రోక్ అని అంటాం సో దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్ట్రోక్ వన్ లైక్ ఇస్కిమిక్ అండ్ వన్ ఈస్ హిమరేజిక్ స్ట్రోక్ సో బేసిక్ గా బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది ఈ రెండిట్లో ఏది జరిగినా గానీ బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బ తినడం వల్ల వచ్చేదే స్ట్రోక్ ఓకే సో ఎందుకు వస్తుంది సార్ అసలు ఆ బ్లాకేజెస్ కానీ ఎందుకు ఏర్పడతాయి అసలు బ్లడ్ ఫ్లో సరఫరా నీట్గా అవ్వకుండా ఎందుకు అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ మనకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అక్కడింది మనకు ఒబేసిటీ కారణం ఉండొచ్చు ఓకే నెక్స్ట్ స్మోకింగ్ సెడెంటరీ లైఫ్ ఇప్పుడు మనకి కరెంట్లీ చూస్తే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చి ఇంకొకటి మెడికల్ కాజెస్ కూడా ఉంటాయండి మెడికల్ కాజెస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా కొందరికి ఇన్హెరిట్ గా ఇది కోయాగ్యులేషన్ అయ్యే బ్లడ్ ఈజీగా కోఆగ్యులేట్ అవ్వడం వల్ల వచ్చే డిసార్డర్స్ వల్ల కూడా వాళ్ళకి కొంచెం స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అది కాకుండా కూడా కూడా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం సార్ చాలా మంది పేషెంట్స్ వచ్చిన కేసెస్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు లైక్ బీపీ వల్ల హెడ్ ఏక్ వస్తుందో లేకపోతే షుగర్ టాబ్లెట్ ఒక రోజు వేసుకోకపోవడం వల్ల అటు వస్తుందో అని ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ ఉంటారు పేషెంట్స్ ఎప్పుడు యాక్చువల్లీ ఎలాంటి సింటమ్స్ ముందు నుంచి రియలైజ్ మనం అవ్వాలి సార్ ఎలాంటి రిలీజ్ చేస్తుంది బాడీ సింటమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు సి బ్రెయిన్ స్ట్రోక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్ అనేది సడన్ గా అకస్మితంగా సడన్ గా వచ్చే సిమ్టమ్స్ అవి ఎలా ఉంటాయంటే లెగ్ హ్యాండ్ ఆర్ లెగ్ బరువు ఎక్కడము వీక్నెస్ మాట తడబడము అలా అలా ఉంటాయి మేజర్ గా కొందరికి ఏంటంటే మైనర్ గా హెడ్ కూడా ఉండొచ్చు ఇట్ కెన్ మేనిఫెస్టో సింపుల్ హెడ్ నెక్స్ట్ ఒక సైడ్ మూతి వంకర పోవడం గాని ఓకే చెప్పులు జారిపోవడం కానీ సో అసలు అక్కడ ఉండే మజీస్ లో దానివల్ల చెప్పులు జారిపోవడం నడక కూడా బ్యాలెన్స్ కొంచెం అవుట్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ రేంజ్ ఆఫ్ సింప్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ అన్నట్టు అండ్ కొందరికి సడన్ గా కనిపించకపోవడం చూపు కనిపించకపోవడం కూడా వన్ ఆఫ్ ఐస్ ఆర్ బోత్ లో సడన్ గా కన్ను చూపు కూడా ఏదంటే మనకు కంటికి వెళ్ళే రక్తనాళం బంద్ అయినా కానీ అది కన్ను మనం ఏదైతే చూసే బ్రెయిన్ ఎఫెక్ట్ అయినా కానీ అలా కూడా మేనిఫెస్ట్ అవుతుంది సో ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తున్నప్పుడు పేషెంట్ ఎప్పుడు మీ దగ్గర దాకా రావాలి సార్ అంటే మనం జనరల్గా ఫస్ట్ ఫోర్ వన్ వీక్ వరకు ఏదో ఇంట్లో మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటాము తర్వాత మన జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటాము తర్వాత మీ దగ్గర దాకా అంతలో చాలా లేట్ అయిపోవచ్చు కదా సార్ యూజువల్గా మనం ఏమిటంటాం అంటే టైమ్ బ్రెయిన్ అనేది ఉన్నాను టైమ్ ఈస్ బ్రెయిన్ మెడికల్ సైన్స్ అది ఏంటంటే మన బ్రెయిన్ కి ఆక్సిజన్ ఆర్ బ్లడ్ కట్ ఆఫ్ అయిన ప్రతి సెకండ్ బ్రెయిన్ సెల్స్ అనేది చనిపోవడం జరుగుతుంది ఓకే ఫస్ట్ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది స్లోగా మనం ట్రీట్మెంట్ అనేది డిలే అయ్యే కొద్దీ అది మనకు నార్మల్ అయ్యే ట్రీట్మెంట్ ఇచ్చిన నార్మల్ అయ్యే స్టేటస్ చాలా తక్కువ తగ్గిపోతుంది ఓకే సో ఎవ్రీ సెకండ్ మీ టైం టైం ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎస్ స్ట్రోక్ అందుకే స్ట్రోక్ వచ్చిన ఇమ్మీడియట్ ఇట్ విష్ నాట్ డిలే వెంటనే స్ట్రోక్ రెడీ ఉన్న హాస్పిటల్ కి వెళ్ళాలి సో మనం మనం ఏం చూసుకోవాలి సార్ మనకు స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే మెయిన్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది అవుతుండాలి ఓకే ఓకే నెంబర్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేడియాలజిస్ట్ ఉండి ప్లస్ రేడియాలజీ సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉండాలి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ ఫాస్ట్ బై న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉండాలి అండ్ కరెంట్లీ వచ్చిన అడ్వాన్సెస్ న్యూరో ఇంటర్వెన్షన్స్ ఏమైతే వచ్చాయో బెస్ట్ అవుట్ కమ్ ఉంది అన్నట్టు వాటి ఆ ప్రొసీజర్స్ సో న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే హాస్పిటల్ వెళ్తే మనము నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఓకే సో ఇది టైమ్ ఈజ్ బ్రెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ ఒక తెలియకుండా ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిఫర్ అయ్యి వేరే ఇట్లా ఈ జర్నీలో వీల్ బీ లూజింగ్ ఇంపార్టెంట్ టైం దాన్నే గోల్డెన్ పీరియడ్ విండో పీరియడ్ ఇవన్నీ లూజ్ అవుతాం అంటే సార్ మేజర్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది నేను ఒక కేసు చూసాను సార్ లైక్ మేజర్ గా వచ్చినప్పటికీ కూడా లైక్ నెక్స్ట్ డే వాళ్ళ హాస్పిటల్కి అయినా షీజ్ నౌ ఫస్ట్ కంటి చూపు సరిగా కనిపించట్లేదు బ్లాంక్ బ్లాంక్గా ఉందని అంటే మనం స్పూన్ కూడా ఒక చోట ఇస్తే ఇంకో చోట పట్టుకోవడం లాంటి పొజిషన్ నుంచి ఆఫ్టర్ టూ మంత్స్ మైట్ బీషీస్ నార్మల్ నా బట్ చేతులు ఇంకా తిమ్మిరెక్కుతున్నట్టు కొంచెం హెడ్ ఎక్గా ఉన్నట్టు ఉంటుంది విచ్ కేస్ అంటే తను మేజర్లో ఉందా మైనర్లో ఉందా మనం ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ పేషెంట్ని సడన్గా వచ్చే సిమ్టమ్స్ మైనర్ మైనర్వి అని చెప్పేసి ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి మైనర్ స్ట్రోక్స్ ఆర్ లైక్ వార్నింగ్ సిమ్టమ్స్ ఇవి మేజర్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మేజర్ కి కన్వర్ట్ కాకముందుకే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ సో మైనర్ కూడా న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే ప్రాపర్ క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు దే విల్ డూ ప్రాపర్ స్కాన్స్ ప్రాపర్ స్కాన్స్ చేసుకొని ఇది స్ట్రోక్ రక్తనాది ఇబ్బంది ఉంటే వాట్ టు డూ మెడిసిన్స్ యూజ్ చేయాలా లేదు అంటే కొందరికి స్టంటింగ్ అవసరం పడవచ్చు వీ హాజ్ ఎమ్ హియర్ ఇట్స్ నాట్ లైక్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ అండ్ ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ వి విల్ కమైన్లీ సిట్ అండ్ డిస్కస్ వాట్ ఈస్ బెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ మెడిసిన్ వేస్తే బెటరా ఒక పేషెంట్ కి లేదు ఎల్లి స్టెంట్ వేస్తే బెటరా లేదు సర్జరీ చేస్తే బెటరా అనేది వీ డిసైడ్ అన్నట్టు సో ఏ ఏ కేసెస్ లో అయినా ఇప్పటివరకు మీరు డీల్ చేసిన ఏదైనా పెక్యులర్ కేసు మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా వేరే మీరు సజెస్ట్ చేయవచ్చు బట్ వాళ్ళు అఫోర్డ్ చేయకపోవడమో కానీ అండి లేకపోతే మాకు మెడిసిన్స్ ఈ రోజుల్లో వీడియోస్ చూసేసాన్ని చూసి ట్రీట్మెంట్ కూడా పలానా మాకు చేసేయండి అని చెప్పి వచ్చే పేషెంట్స్ ని కూడా మీరు చూస్తూ ఉంటారు సో వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి ఎట్లా డీల్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే స్టెంటింగ్ ఆర్ ఎవ్రీ అవన్నీ ఇప్పుడు పెద్ద సర్జరీ లెక్క కదా యాంజియోగ్రఫీ ద్వారా చేసేవన్నీ కుట్టుపోత లేకుండా చేయడమే అన్నట్టు జస్ట్ ఒక టూ ఎంఎం నిడిల్ పంక్చర్ అది గ్రాయిన్ లో కానీ చేతిలో కానీ వేసి మేము డివైజెస్ ని తీసుకెళ్ళడం ద్వారా జరుగుతుంది అది వెరీ మినిమల్ దీని వల్ల ఏంటంటే పేషెంట్ సమ్ పేషెంట్స్ మనం నెక్స్ట్ డే వాకింగ్ అవన్నీ పెద్ద కొన్ని డే కేర్ లో చేసే ప్రొసీజర్స్ ఉంటాయి ఇంటర్వెన్షన్ పద్ధతిలో సో దిర్ ఆర్ ద వెరీ లీస్ట్ మినిమల్ ఓన్లీ విత్ ఇఫ్ మెడికల్ గానే బెటర్ అనిపిస్తే మెడికల్ అడ్వైజ్ చేస్తాం ఇఫ్ ఇంటర్వెన్షన్ ఇఫ్ ఇట్ అండ్ రిక్వైర్డ్ దెన్ ఓన్లీ వీల్ అడ్వైజ్ వీల్ గివ్ ఆప్షన్ టెల్ దెమ్ విల్ గైడ్ దెమ్ వాట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ లాస్ట్ దట్ డిసిషన్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ టు పేషెంట్ అండ్ పేషెంట్స్ వాళ్ళు ఏం డిసైడ్ అవుతాయి అది సార్ అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి అది బాడీలో దేని దేనికి ఉపయోగపడుతుంది ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది కరెంట్గా యూజువల్ చిన్న కుట్టుకోత లేకుండా బాడీలో చిన్న ఎంట్రీ ఒక టూ ఎంఎం ఐదర్ తొడలో నుంచి కానీ చేతిలో నుంచి కానీ బాడీ న్యాచురల్ పాత్వేస్ బ్లడ్ వెజల్స్ కి పాత్వేస్ ఏవైతున్నాయో అవి యూజ్ చేసుకొని డిస్టెన్స్ గా క్రిటికల్ ఏరియాస్లోకి ఐదర్ బ్రెయిన్ ఆర్ ఎనీ ఆర్గాన్ లివర్ అనుకోండి బ్రెయిన్ అనుకోండి కిడ్నీ ఏదన్నా నాణాల ఇష్యూని ట్రీట్ చేయొచ్చు అన్నట్టు దట్ ఈస్ వెరీ మినిమల్ వి ఇన్వేజివ్ అండ్ కోత ఉండదు సో పేషెంట్ కెన్ వాక్ పోస్ట్ ప్రొసీజర్ డే కేర్ పద్ధతిలో చేయొచ్చు అండ్ హాస్పిటల్ స్టే అనేది కూడా తగ్గుతుంది అండ్ కాంప్లికేషన్స్ అనేవి కూడా చాలా తక్కువ సార్ మనం ఇప్పటివరకు బ్రెయిన్ కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా ఇంకా ఏ లైక్ టీబీకి కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీ యూజ్ అవుతుందని ఇందాక మీరు మాటల్లో చెప్పారు సో ఇంకా దేని దేని ట్రీట్మెంట్స్ కి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు పల్మనాలజీ నాట్ ఓన్లీ న్యూరో అండి ఇట్ ఈస్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇట్ సిట్స్ ఇన్ బిట్వీన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఓకే ఓకే ప్రతి డిపార్ట్మెంట్ లో లైక్ హెపాటోబిలియరీ గ్యాస్ట్రో గైనకాలజీ పల్మనాలజీ వీటన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ యూస్ ఉంటుందండి ఓకే అంటే రేడియాలజిస్ట్ లైక్ ఇప్పుడు పల్మనాలజీకి తీసు సైడ్ వెళ్ళామనుకోండి అనుకోండి ఇప్పుడు టీబీ సమ్ క్యాన్సర్ వల్ల దగ్గడం వల్ల మనకు దగ్గులో రక్తం అనేది పడుతుంది ఓకే దాని సర్జరీ కోసి లోపలికి వెళ్ళి అది సర్జరీ చేయకంటే ప్రయర్ గా చిన్న పద్ధతిలో తొడలో ఆర్ చేతిలో ఇంజెక్షన్ ఇచ్చేసి స్పెషల్ డివైజెస్ ఏదైతే బ్లీడ్ అవుతుందో ఆ బ్లడ్ వెజల్స్ సెలెక్టివ్గా వెళ్ళి దాన్ని బ్లాక్ చేయడం వల్ల రక్తం పడడం అనేది తగ్గుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ సో విన్నారు కదండి ప్రతి చిన్నదానికి భయపడద్దు అట్లా అని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సార్ సో టైంకి కి మీరు వచ్చినట్టయితే బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ బ్రెయిన్ స్ట్రోక్ సర్జన్ హాస్పిటల్ అనగానే టెన్షన్ పడకుండా అన్ని కోతలతోనే కాదు చాలా సింపుల్ పద్ధతిలో కూడా మంచి మంచి ట్రీట్మెంట్స్ హాస్పిటల్లో ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్